సరే తీస్తే రాష్ట్రం దివాలా తీస్తే ప్రెసిడెంట్ రూల్ పెట్టేస్తారు పోతుంది. రెండు వేల పద్నాలుగులో అనుభవం అధికారంలోకి తీసుకొచ్చింది అన్నారు. 2019లో మీరు ఒక్కటే ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అన్నారు. ఒకసారి ఇది ఈ మేనిఫెస్టోని చూమెట్టి, కానీ ఈసారి ఇవి అమలు జరిపిన తీరులో నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను వచ్చి దీన్ని అమలు జరుపుతాను, మీరు నన్ను నమ్మండి, నేనేం తప్పు చేస్తే నాకు ఇవ్వద్దు అని చెప్పారు. జరిపాం కాబట్టి మళ్ళీ మేము అడుగుతున్నాం చూసి ఈసారి మీకు అధికారం ఇది ఏం చూసి ఈ 5 సంవత్సరాలు జరిగిన పరిపాలనని, ఈ 5 సంవత్సరాలు ఏదైతే పరగ మనిషి తాలూకు దేవుని ప్రమాణాలు పెరిగాయో, ఏదైతే ఇంట్లో ఉన్న పిల్లల తాలూకా విద్యా అవకాశాలకి మేము తీసుకున్న స్టెప్స్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఆరోగ్యం గురించి మేము తీసుకున్న స్టెప్స్ వేస్తున్నాయో, రైతుకు వచ్చి రైతు ముంగిటే వాళ్ళకు వచ్చి విత్తనం కానీ లేకపోతే ఎరువును కానీ లేదు కొనుగోలు చేసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం కానీ తిరిగి వాళ్ళ ఖాతాలో చేయడం కానీ, ఇవన్నిటికంటే మేము తీసుకొచ్చిన సెక్రటరీ సచివాలయ వ్యవస్థను చూసారా? ఎక్కడ ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా సార్, మీరు అందులో చేసినవన్నీ స్పష్టంగా చెప్తున్నారు సార్, కానీ చేయను కూడా ఉన్నాయి. 99% చేసామని మీరు చెప్తున్నారు. అందులో జాబ్ క్యాలెండర్ కావచ్చు, మద్య నిషేధం కావచ్చు, డిఎస్సి ఎక్కడ అనేటువంటి ప్రశ్నించే విమర్శలకు మీరు ఎలాంటి సమాధానం చెప్తారు సార్? ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పెన్షన్ విధానం కూడా తీసుకొస్తాం, కీలకమైన సార్. మేము ఇప్పుడు మా భార్య మాకు నిజాయితీ ఉందని చెప్పాను, మాకు నిజాయితీ ఉందని చెప్పాం. ఏదైతే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి మరో చెప్పాము, ఎందుకంటే ఇప్పుడు చెప్పాము, చెప్పలేదు మేము ఎవరు అనట్లేదు, చేయలేదు అంటున్నాం. వస్తాను బస్. మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు రోడ్లు, రోడ్లు లేవు సార్ ఆంధ్రప్రదేశ్లో. ఉండి మరి చెప్పదు, నన్ను వదిలిమంటే వదిలేస్తా. చెప్పండి సిపిఎస్ని మేము చెప్పాము, ఆ రోజు చెప్పాము మేము కరెక్ట్, కానీ ఈరోజు చేయలేకపోతున్నాం. అందుకని దానికంటే మెరుగైన గ్యారంటీ స్కీమ్ తీసుకొస్తున్నాం, మమ్మల్ని అర్థం చేసుకోండి అని ఉద్యోగ సంఘాలతో పలు దఫాలు మీటింగ్ని పెట్టి సమావేశం పెట్టి వాళ్ళు ఒప్పించి మేము చేసాము ఈ కార్యక్రమాన్ని. అటు పైన కేంద్రం నుంచి దానికి తగ్గ లేదు ఒత్తిడి ఉంది, దాని మీద ఈ కార్యక్రమాలు ఉన్నాయి, ఇది దీనివల్ల వచ్చి రాష్ట్రాలు వచ్చి దీనివల్ల మేము కూడా ఆలోచన చేశాము, ఇది మంచి సంప్రదాయం కాదనుకుంటున్నాం. అందుకనే దీన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని వాళ్ళు అడిగి దాన్ని వచ్చి మా దాన్ని జీపీఎస్కి తీసుకొచ్చాము, గ్యారంటీస్కి తీసుకొచ్చాము. కేంద్రం మేము అనలేదు అనలేదే మేము అనలేదని చెప్పలేదే. ఇక డిఎస్సి సంబంధించి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 18,200 పోస్టుల్ని 18,200 మేము వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మా ప్రభుత్వం సంతకం పెట్టి వాళ్ళకి వచ్చి వాళ్ళ ఉద్యోగ ఉత్తర్వులు ఇచ్చాం. అది టీడీపీ ఇచ్చిన నోటిఫికేషన్ కదా సార్? ఏం చెప్తామండి, టీడీపీ అండి, టీడీపీ 1 సంవత్సరం అది మా ఇంట్లో కొట్ట ఇది. వాళ్ళు 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 2018లో నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వాలి? 19 లక్షలు ఉన్నప్పుడు ఎలక్షన్ జరగదని మీరు మొన్న ఇచ్చారు కదా సార్? మా ఖాళీ లేవు, అది కూడా ఆగిపోయింది. మీరు ఇచ్చిన 6,100 కూడా అది కాదు బాబు, ఖాళీ లేక 18,200 పోస్టులు మేము ఇచ్చాం, 18,200 ఇచ్చాం. ఇప్పుడు కొత్త పాలసీ తీసుకుపోతున్నాం, నో వేకెన్సీ అంటే ఏ సంవత్సరం ఆ సంవత్సరమే, ఏది వేకెన్సీలో 100 వచ్చినా 50 వచ్చినా జిల్లాలో ఏ వస్తే ఆ జిల్లా